हराने के लिए कोशिश करते, मगर ये मुसलमान के हक के ठेकेदार कैसे बनेंगे सर? अभी रहा फाइनल अकबर साहब आपको जो माइक मिलेगा तब बोलो आप और ट्रांसमिशन लॉस के बारे में सीएम साहब आप हाउस को आगे में रखो सर, बैठिए आप हाउस को आगे में रखो सर, बात जो बोल रहे हैं उनको बोलने दो। लीडर बात करते जब मैं माइक नहीं दे सकता हूँ। आप बैठिए सर, बैठिए मैं दे तो अकबर साहब को देता हूँ। आप अकबर साहब बैठिए, आप स्पीकर सर बैठिए। स्पीकर सर अगर ये मामला आप बैठिए, हमारे दोस्त एमआईएम पार्टी अगर माइनॉरिटी एंगल में लेकर गए तो मेरा साथी डॉक्टर कवमपल्ली सत्यनारायण वो दलित है सर, दलितों को ऐसे अवमान नहीं कर सकता है, वो दलित है, दलित को एमआईएम मुसलमान लोग मिलके उनको बेइज्जती करना भी ठीक नहीं है सर। ये देख कर एमआईएम सोच कर अगर उन मेंबर्स को पोडियम में भेजना नहीं भेजना उनके उनके लीडर का जिम्मेदारी है सर। और रहा सर अब इतना सारे ओल्ड सिटी में डेवलपमेंट हुआ ना सर, मैं यहाँ पर ट्रांसमिशन लॉसेस के बारे में मैं हाउस के सामने गवर्नमेंट डॉक्यूमेंट में रखना चाहता हूँ। हैदराबाद साउथ 43% ट्रांसमिशन लॉसेस, सिद्धिपेटा डिवीजन 61.37% ट्रांसमिशन लॉसेस, गढ़वाल डिवीजन 50.29% ट्रांसमिशन लॉसेस। स्पीकर सर विद्युत सरबरालो బిల్లుల వసూలులో ఈ రోజు హరీష్ రావు గారు బాధ్యత వహిస్తున్న సిద్దిపేటలో 61.37% అధ్యక్ష, గజ్వెల్ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గంలో 50.29% ట్రాన్స్మిషన్ లాసెస్. ఇప్పటి వరకు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే చెప్తున్నారో హైదరాబాద్ సౌత్ నుంచి 43% ట్రాన్స్మిషన్ లాసెస్. ఈ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం చేసే దాంట్లో బిల్లులు ఎగవేసిన దాంట్లో మొదటి స్థానం సిద్దిపేట ఉంది, రెండవ స్థానంలో గజ్వేల్ ఉంది, మూడవ స్థానంలో హైదరాబాద్ సౌత్ ఉంది. ఈ ముగ్గురు లీడర్లు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి విద్యుత్ బకాయిలు చెల్లించక మొండి బకాయిలల్లా సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ ఉన్నది అధ్యక్ష. ఈ రోజు మొత్తం విద్యుత్ రంగమే దివాలా తీయడానికి, అప్పుల పాలు కావడానికి ఈ మూడు ప్రాంతాల నుంచి బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి దాపురించింది. నేను ఇప్పుడు మీ ద్వారా సభ్యులను నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి, ఇంత బాధ్యతతో మాట్లాడినా ఇంత డేటా తీసుకొని మాట్లాడినా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎస్ మా ప్రాంతాల నుంచి బిల్లు చెల్లింపులో బకాయిలు ఉన్నాయి, నేను హరీష్ రావు గారు అదేవిధంగా చంద్రశేఖరరావు గారు బాధ్యత తీసుకొని ఈ బిల్లులు చెల్లిస్తామని ఎందుకు ముందుకు రాలేదు సార్? ఇది పద్ధతే సార్? అదేవిధంగా స్పీకర్ సార్ ఇన్ని విషయాలు మాట్లాడినప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అంతకంటే ముందు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ కోతలు ఉన్నాయా, ఏ రైతులైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండ్రా, ఏ రైతులైనా విద్యుత్